హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీ అండ్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ డాట్ కామ్ సో డివాస్ కోర్స్ చేస్తున్నామని చెప్పిన నేను బ్యాచ్ వన్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ఓకే సో చేసి ఒక వన్ అవర్ అవుతున్నట్టుంది వీడియో లార్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ క్వశ్చన్స్ లాడ్ ఆఫ్ కాల్స్ లాడ్ ఆఫ్ మెసేజెస్ ఎన్ని క్వెరీ క్వెరీస్ 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 ఓకే సో లార్డ్ ఆఫ్ క్వెరీస్ ఓకే సో చాలామంది ఏంటంటే కంటెంట్ ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం టూల్స్ చెప్తారని నేను ఆల్రెడీ టూల్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనము ఎక్స్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ గిట్ అండ్ గిట్ హాబ్ వచ్చేసి మన విసిఎస్ వర్జన్ కంట్రోల్ దెన్ గిట్ ల్యాబ్ సిఐ ఈజ్ ఆర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవ డెప్లాయ్మెంట్ టూలు తర్వాత టెరాఫామ్ ఆ తర్వాత యాన్సిబుల్ ఆ తర్వాత క్యూబనేటిస్ ఓకే సో ఇవి మేజర్ టూల్స్ విత్ క్లౌడ్ ఓకే అజ్యూర్ క్లౌడ్ వచ్చేసి అజ్యూర్ పైన ఉంటుంది అండ్ ఆల్సో లైన్ఎక్స్ గిట్ గిట్ హబ్ గిట్ ల్యాబ్స్ యూఐ టెరాఫాము యాన్సబుల్ క్యూబనేటిస్ అనేవి మేజర్ టూల్స్ ఆ తర్వాత వీ ఆల్సో యూస్ జే ఫ్రాక్ ఫర్ ది యాట్ ఫ్యాక్టరీ ఓకే జియఫ్రాగ్ని కూడా మనం ఆర్టిఫ్యాక్ట్కి యూజ్ చేయచ్చు ఆర్ఎల్స్ నెక్సెస్ యూజ్ చేయొచ్చు సో ఏదైనా ఒక ఆర్టిఫ్యాక్టరీ టూల్ ఓకే సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ విల్ గో విత్ జిఎఫ్ ఫ్రాగ్ సో డెఫినెట్లీ దెర్ విల్ బీన్ ఆర్టిఫ్యాక్టరీ టూల్ విచ్ విల్ బీ స్టోరింగ్ ఆల్ ఆర్ డేటా ఆర్ ది ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఆర్ ఇమేజెస్ ఓకే సో ఆర్టర్ ఇటీస్ ఇంకోటి ఏంటంటే ఇది థీరీ బేస్డ్ అసలే కాదు ఓకే వెన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ థిరీ బేస్డ్ అంటే కంటెంట్ అసలే అంటే లైక్ కంటెంట్ ఇన్ ద సెన్స్ డెఫినేషన్ కంటెంట్ అసలు చెప్పాను ఓకే సో విఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ గివర్ డెఫినేషన్ కంటెంట్ అంటే గిట్ ఏంది గిట్హబ్ ఏంటిది ఏం చేస్తాము గిట్ హబ్లా గిట్ ల్యాబ్ గిట్ ల్యాబ్ అంటే ఐ గివ్ యూ ఓవరాల్ పిక్చర్ టెరాఫామ్ అంటే యాన్సిబుల్ అంటే క్యూబనేటిస్ అంతా కూడా ఓవరాల్ పిక్చర్ ఇస్తాం మనం ఓకే సో ఓవరాల్ పిక్చర్ అంటే ఎన్ టు ఎన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద డెవ్ ఆప్స్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి wherever it's required for the devops we'll discuss those things okay so we are not going to uh, discuss end to end of kubernetes end to end of ansible end to end of terraform and okay so when you are going for the devops what is required for the devops are the charlie important gitlab ci enter like you will know ci cd we'll talk completely about uh, gitlab ci cd Git, github and linux are the major prerequisites what we do second major in and everything goes through project ప్రాజెక్ట్ ఓవర్ ఓరియెంటెడే ఉంటుంది ఓకే సో ఇట్స్ నాట్ ఎట్ ద థిరీ బేస్డ్ ఓకే సో థిరీ బేస్డ్ కాదు ఫస్ట్ స్టార్ట్ చేయడమే మనం అజయ్తో స్టార్ట్ చేస్తాం ఓకే సో వాట్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద నజయల్ ఎవ్రీ ప్రాసెస్ వాట్ ఎవర్ వీ డూ విల్ డూ విత్ ది అజైల్ ప్రాసెస్ అన్నీ కూడా అజైల్ ప్రాసెస్లోనే రన్ అవుతాయి అజైల్లో ఉంచే మనకి ఇవన్నీ కూడా టూల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది కంప్లీట్లీ రన్స్ త్రూ అజైల్ ఓకే సో అజైల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ హార్ట్ ఆఫ్ డెవాబ్స్ ఓకే సో ఎవ్రీథింగ్ రన్స్ త్రూ అజైల్ ఓకే సో అజైల్ ప్రాసెస్లోనే మనం అన్నీ కూడా రన్ చేస్తాం డెవాబ్స్ని ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్లో అయితే ఓకే సో ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ అని చెప్తున్నా నేను ప్రాజెక్ట్ బేస్డ్ అంటే మళ్ళీ ఏం ప్రాజెక్ట్ అన్నా అసలు నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే టోటలీ డిపెండ్స్ ఆన్ వాట్ ప్రాజెక్ట్ వీ పిక్ అంటే లైక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ టైం మనకి మీటప్లో వచ్చిన వాళ్ళకి సో వీల్ బీ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ ఓకే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాము ఇట్స్ ఇర్రెలెవెంట్ ఓకే సో ఇట్ విల్ బీ టోటలీ ఆన్ గిట్ హబ్ okay, so we are not developers, so we are not going to develop any application, but there is an application which is a product. so, okay, so it is like a project and already okay, so this is not at all a definition-based uh, training. okay, so uh, if you are coming to know the definitions, okay, so you can uh, just um, you know, ignore the hv training. okay, so it's completely on a project level uh, training. సో అంటే అన్న మరి మరి నాకు ఇంటర్వ్యూ పోయినప్పుడు నేను ఎట్లా ఫేస్ చేయాలి డెఫినేషన్స్ అవి అడిగితే అంటే అట్లంతా మరి ఆ లెవెల్లో కాకుండా విల్ బి గోయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద టాప్ అంటే లైక్ అది ఏం చేస్తుంది మనకెందుకు యూజ్ చేస్తున్నాం అనేది మాత్రం మనం ఎక్కువ డిస్కస్ చేసాం అనమాట ఓకే సో ఇక్కడ మనము ప్రాజెక్టు ఓరియెంటెడ్గా చేస్తున్నాము అంటే సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ అనేది అంటే వీఆర్ డూయింగ్ అ ప్రోడక్ట్

దిస్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినేషన్ ఓకే సో ట్రై టెక్నాలజీస్లో పని చేస్తున్నారంటే మీ అందరికీ నేనేమి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇయ్యను ఓకే దిస్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినేషన్ దట్ ట్రై ట్రీ టెక్నాలజీస్లో మీరు పని చేస్తున్నారు యూ విల్ బీ ఇన్ అ ట్రై టెక్నాలజీస్ యూల్ బీ వర్కింగ్ ఫర్ ద ట్రై ట్రీ టెక్నాలజీస్ సో వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ ఆర్ బిల్డింగ్ ఎ ప్రోడక్ట్ ఓకే సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ నేమ్ ఈస్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ ఓకే సో తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అనే ప్రోడక్ట్ని మనము క్రియేట్ చేస్తున్నాం ఆర్ డెవలప్ చేస్తున్నాం ఓకే అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఓకే సో ఈ డెవలప్ చేస్తున్నాము అంటే సో నీడ్ టు హ్యావ్ ది ఎన్విరాన్మెంట్ ఫర్ దాట్ అంటే మీకు ఇన్ఫ్రా కావాలి ఓకే ఇన్ఫ్రా ఆర్ ఎన్విరాన్మెంట్ ఓకే సో టు హ్యావ్ ది ఇన్ఫ్రా ఫర్ దాట్ సో ఇన్ఫ్రా లాంచ్ చేయడానికి వీల్ యూజ్ టెరా ఫామ్ ఓకే అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ మీరు డెప్లో చేయాలంటే యూ టు హ్యావ్ యాన్సిబుల్ రైట్ సో ఇది అన్నింటినీ హౌస్ చేయాలంటే మీకు కావాల్సింది క్యూబ్ సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ అనేది వెళ్తుంది ఓకే సో ఎవ్రీ పైప్ లైన్ విల్ బి రన్నింగ్ త్రూ గిట్ సిఐ అన్నీ కూడా గిట్ లాబ్సీఐలోనే మనకి పైప్ లైన్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయి ఓకే సో ఫస్ట్ ఏంటంటే మనము విల్ బీ థింకింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ లెవెల్ అంటే ప్రాజెక్ట్ లెవెల్లోనే ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం సో అందులో భాగంగానే ఫస్ట్ వీల్ గో ఫర్ ది ఎక్స్ అంటే ఎక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు చేస్తున్నాం అనేది తర్వాత గిట్ గిట్ హబ్ ఎక్స్ప్లెయిన్ నేను కంప్లీట్గా లైక్ వాట్ ఎవర్ ది బ్రాంచెస్ కానివ్వండి ఓకే సో మనం బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఏం వాడుతున్నాం అనేది అదంతా కూడా మనం గిట్ గిట్ హాబ్లో చేస్తాం ఆ తర్వాత విల్ టాక్ అబౌట్ సిఐ ఓకే సో గిట్లాబ్సీఆ లైక్ హౌ యూ డెవలప్ పైప్ లైన్స్ ఓకే సో అదంతా కూడా దెన్ విల్ టాక్ అబౌట్ టెరాఫామ్ టెరాఫామ్ గురించి ఐడియా అంటే లైక్ టెరాఫామ్ అంటే ఏంది టెరాఫామ్ మాడ్యూల్స్ ఏంటి ఎవ్రీథింగ్ అరౌండ్ ఎవ్రీథింగ్ అబౌట్ టెరాఫామ్ ఆ తర్వాత యాన్సిబుల్ ఓకే సో యాన్సిబుల్ గురించి ఆ తర్వాత క్యూబన్ ఆ తర్వాత లైక్ హౌ వీ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ అంటే లైక్ హౌ యూఆర్ పుటింగ్ దాట్ టు క్రియేట్ యువర్ ప్రోడక్ట్ ఓకే సో ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఇవన్నీ టూల్స్ ఎట్లా యూజ్ చేస్తున్నామో మనం ఎట్లా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనేది మనం చేసే ట్రైనింగ్ ఓకే సో జనరల్గా ఏంటంటే యూ విల్ బీ జాబ్ రెడీ ఓకే సో చెప్పాలంటే లైక్ యూ విల్ బీ జాబ్ రెడీ మీరు డై డైరెక్ట్గా జాబ్కి వెళ్తున్నప్పుడు లైక్ యూ విల్ యూ విల్ సే లైక్ ఇవన్నీ నేను చేస్తాను అండ్ ఆల్సో మేజర్ క్లౌడ్ వీఆర్ యూజింగ్ ఇస్ అజ్యూర్ ఓకే సో మేము అజ్యూర్ యూస్ చేస్తున్నాము అజ్యూర్లో ఇవన్నీ కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాము అని చెప్పడానికి సో మేజర్గా మనం చేసే ట్రైనింగ్ ఇది ఓకే సో దిస్ ఈస్ వాట్ ది ట్రైనింగ్ ఈజ్ ఆల్ ఎబోల్ దిస్ ఆర్ ద టూల్స్ విచ్ విల్ బిక్ కవర్డ్ ఓకే సో ఇంకేం క్వశ్చన్స్ అడిగినారంటే బ్యాచ్ టైమింగ్స్ ఎయిట్ థర్టీ ఉంటుంది ఓకే సో వీ కెనాట్ చేంజ్ దోస్ టైమింగ్స్ ఎయిట్ థర్టీ కంటే ఎర్లీగా మనం చేయలేము ఎయిట్ థర్టీ కంటే కూడా మనం లేట్ చేయలేము ఓకే సో దట్స్ ద కరెక్ట్ టైం వాట్ ఐ ఫీల్ ఓకే సో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఆ టైమ్ కరెక్టా నేను అనుకుంటున్నా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా జనరల్గా లాగిన్ చేస్తే టెన్ ఓ క్లాక్ లాగిన్స్ ఉంటాయి కాబట్టి సో మేజర్ ఆఫ్ ద పీపుల్ విల్ లాగిన్ ఎట్ టెన్ ఓ క్లాక్ మీరు మరీ ఎయిట్ ఓ క్లాకే లాగిన్ చేస్తున్నారు నాకు ఎయిట్ థర్టీ సూట్ కాదు అనుకుంటే లైక్ దట్స్ వెరీ టఫ్ అంటే ఒక ఆ టైమ్ స్లాట్ని మనం చేంజ్ చేయడం అనేది ఇట్ విల్ బి వెరీ వెరీ టఫ్ అండ్ రికార్డింగ్స్ ఉంటాయా చాలా చాలామంది అడుగుతున్నారు రికార్డింగ్స్ యూట్యూబ్ ప్రైవేట్లో ఉంటాయి My Gmail ID, so I will really access it. Okay, so everything will be. ప్రొవైడెడ్ టు యువర్ జీమెయిల్ మీ జీమెయిల్కి యాక్సెస్ ఉంటుంది అది దాంతో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చెక్ చేయచ్చు తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో ఈ డవాబ్స్ మనం ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నామో అది తెలుగు ఐటీ ఫ్యాక్టరీలోకి అయితే రాదు ఓకే సో దిస్ ఈస్ టోటలీ ఆన్ అ డిఫరెంట్ లెవెల్లో ఓకే సో మనం తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో దీన్ని జనరేట్ చేయలేము సో ఇట్స్ కన్ కంప్లీట్లీ ఇన్ ది యూట్యూబ్ ప్రైవేట్ యూట్యూబ్ ప్రైవేట్లోనే కనిపిస్తుంది ఓన్లీ ఇఫ్ యు గో విత్ యువర్ జీమెయిల్ ఐడి ఆ జీమెయిల్ ఐడితో మాత్రమే మీరు యాక్సెస్ చేయగలుగుతారు

ఇఫ్ యు ఆర్ నో వేర్ ఇన్ ది డెవాప్స్ అసలు మీకు డెవాబ్స్ అంటే ఏందో తెలియదు అంటే జాయిన్ అవ్వచ్చు మీకు ఆల్రెడీ డెవాప్స్ వచ్చు కానీ నా కాన్ఫిడెన్స్ లేదు అంటే కూడా జాయిన్ అవ్వచ్చు నాకు అసలు డెవాప్స్లో అన్నీ తెలుసు నాకు ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ డెవాబ్స్ బట్ ఐఎమ్ అనేబుల్ టు క్రాక్ ద జాబ్ అన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే ఎందుకంటే మీకు కంప్లీట్గా ప్రాజెక్ట్ ఐడియా వస్తుంది కాబట్టి సో హు ఎవర్ ఆర్ యాస్పైరింగ్ ఓకే డెవాబ్స్ యాస్పైరింగ్ ఎవరైతే ఉన్నారో జాబ్ ఓరి ఓ జాబ్ కావాలి అని వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ని అటెండ్ అవ్వచ్చు ఓకే సో దట్ ఈస్ ద మేజర్ మేజర్ థింగ్ అండ్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చిన నేను ఆ నెంబర్కి మీరు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు ఇందులో కూడా ఐ డిస్ప్లే దట్ నంబర్ మీకు నెంబర్ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ ఆల్రెడీ నేను పెడతాను యూ గైస్ కెన్ సీ దట్ నంబర్ అండ్ జీమెయిల్ యూ గైస్ కెన్ కాంటాక్ట్ రాకేష్ ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ పింగ్ మీన్ టెలిగ్రామ్ ఓకే సార్ మీరు జనరల్గా మీరు నాకు చాలామంది పింగ్ చేస్తున్నారు టెలిగ్రామ్లో కూడా దేర్ఆర్ లాట్ ఆఫ్ మెసేజెస్ యూ గైస్ కెన్ పింగ్ మీన్ ది టెలిగ్రామ్ యాజ్ వెల్ వాట్ ఈజ్ అజైల్ ప్రాసెస్ అంట లైక్ వాట్ ఈజ్ అజైల్ ప్రాసెస్ అంటే అజైల్ అనేది మనకి ఆల్రెడీ ఉంటుంది బ్రో వీడియో సో వెళ్ళి చూడండి వీళ్ళు వీలుగట్టే క్లియర్ క్లియర్ పిక్చర్

ఓకే సో ట్రైనింగ్ అంతా కూడా నేనే చెప్తాను ఓకే సో దే ఇస్ నో అదర్ పర్సన్ హూ విల్ బి టేకింగ్ ది ట్రైనింగ్ సో కంప్లీట్లీ ఇట్ విల్ బి హ్యాండిల్డ్ మై బై మీ ఓకే సో కంప్లీట్గా నేనే హ్యాండిల్ చేస్తాను ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేయరు సో అది ట్రైనింగ్ మొత్తం నేనే తీసుకుంటాను ఓకే సో దిస్ నో అదర్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు గిఫ్ ఓకే అంటే ఎవరైనా ఉంటే బాగుండేది బట్ దిస్ నో అదర్ పర్సన్ టైమింగ్ అయితే ఎయిట్ థర్టీ బ్రో ఆల్రెడీ టోల్డ్ గిట్ ల్యాబ్ అండ్ ఎరాఫామ్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అన్న ఓకే దట్ ఈస్ రిలెవెంట్ చెప్తాను అవి ఎప్పుడు వస్తాయి అన్నది కరికులం క్రియేట్ చేసి షేర్ చేయండి క్లారిటీ ఉంటుంది కరికులం అంటే ఏం లేదు బ్రో కరికులం ఏమంటుంది ఇప్పుడు నేను చెప్పింది అంతే దీస్ ఆర్ దర్ టాపిక్స్ లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ కోర్స్ కంటెంట్ మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తారా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఏమైనా చూపిస్తారా బ్యాష్ సెల్ స్క్రిప్టింగ్ ఇంక్లూడెడా సార్ బ్యాష్ షెల్ స్క్రిప్టింగ్ అంతా మీకు కోర్గా కావాలని ఏముండదు లైనక్స్లో ఐ కవర్ బేసిక్స్ ఆఫ్ బ్యాష్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఓకే టూల్స్ గురించి అదే టూల్స్ గురించి అయితే ఆల్రెడీ మెన్షన్ చేసిన నేను ఇక్కడ చెక్ ద టైం నైన్ థర్టీ లేదు బ్రో ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇట్స్ నాట్ నైన్ థర్టీ మంత్ ఎండ్లోనే ఎందుకు పెడుతున్నా అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు మంత్ స్టార్టింగ్లోనే అనౌన్స్ చేసిన కదా బ్రో కోర్స్ స్టార్ట్ అయ్యింది మంత్ ఎండ్లో స్టార్ట్ అయినా మనకి కోర్స్ అనౌన్స్ చేసింది మనం మంత్ స్టార్టింగ్లోనే చేసినాం ఓకే సో మేజర్గా అయితే ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ఎండింగ్లో మనకి కోర్స్ అయిపోవాలని నేను చూస్తా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ బై జూలై ఎండింగ్ ఇఫ్ యూ మిస్ ఎన్ని క్లాస్ ఇస్ దెర్ ఎనీ రికార్డింగ్ ఆల్రెడీ చెప్పిన రికార్డింగ్స్ ఉంటాయి మీకు యూట్యూబ్ ప్రైవేట్లో యూ యు కెన్ యూ కెన్ గో అండ్ యాక్సెస్ విత్ యువర్ జీమెయిల్ ఐడి డెవాబ్స్కి ఫ్యూచర్ స్కోప్ చాలా ఉంది ఇంకా దెర్ ఆర్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ జాబ్స్ ఓకే సో డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్ స్కోప్ మార్కెట్ మార్కెట్ ఫ్యూచర్ స్కోప్ చాలా చాలా బాగుంది ఓకే సో డోంట్ వరీ అబౌట్ దాట్ స్టఫ్ అండ్ ఆల్సో మీరు ప్రతి డే రికార్డింగ్ చూడొచ్చు అండ్ యూ కెన్ పోస్ట్ ఆల్ యువర్ క్వెరీస్ అండ్ ఆల్సో యూ గైస్ కెన్ గో ఫర్ ద రికార్డింగ్స్ ఓకే మీకు టైం ఉన్నప్పుడల్లా రికార్డింగ్ చూడొచ్చు ఆ రోజు చూసి మీకు డౌట్స్ ఏమున్నా కానీ యూ గైస్ కెన్ కమెంట్ ది క్యూ అండ్ డే మీరు సాటర్డే రోజు క్యూ అండ్ డే రోజు వచ్చి మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా అడగచ్చు ఓకే సో స్కోప్ ఈస్ నాట్ ఫర్ ఓకే సో యా అది స్కోప్ ఇస్ దేర్ బట్ మార్కెట్ ఈస్ నాట్ దేర్ రాంగ్ దిర్ ఇస్ లైక్ మార్కెట్ లేదనే లైక్ హౌ ఇట్స్ పాసిబుల్ దేర్ ఇస్ హ్యూజ్ మార్కెట్ పీపుల్ ఆర్ నాట్ దేర్ స్కోప్ ఉంది మార్కెట్ ఉంది జనాలు లేరు బికాస్ పీపుల్ డజంట్ నో ది రియల్ టైమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది మార్కెట్ అదే పెద్ద ప్రాబ్లమ్ మన మార్కెట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఓకే సో స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ గైస్ యూ గైస్ నీ టు గో అండ్ గెట్ థింగ్స్ డన్ ఓకే రన్నింగ్ ప్రిపరేషన్ నోట్స్ ఏమి అంటే లైక్ రన్నింగ్ ప్రిపరేషన్ నోట్స్ ఏమి ఉండదు డాక్యుమెంట్ ఉంటుంది లైక్ ఓకే సో మీకు ప్రతిదీ డాక్యుమెంట్ అయితే చేస్తాను నేను డాక్యుమెంట్ చేసి ఇస్తాను రన్నింగ్ ప్రిపరేషన్ నోట్స్ అనేది మీరు తయారు చేసుకోవాలి రన్నింగ్ ప్రిపరేషన్ నోట్స్ నేను తయారు చేయడం అనేది ఉండదు కదా బ్రో యు గైస్ టు డూ ఆల్ ద స్టాఫ్ ఓకే సో నేనే అన్నీ తయారు చేసి ఇస్తే ఇంకా మీరు అసలు జాబ్ ఎట్లా వస్తుంది అక్కడనే ప్రాబ్లం వస్తుంది మీకు అన్నీ వేరే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అనుకోండి మీకు జాబ్ రాదు ఓకే సో దాట్ డజంట్ వర్క్

క్వెరీస్ ద గివెన్ నెంబర్ ఓకే సో నేను ఏదైతే నెంబర్ ఇక్కడ ఇచ్చినా ఆ నంబర్కి మీరు క్వెరీస్ అన్నీ కూడా పోస్ట్ చేయొచ్చు ఓకే దాట్స్ ఇట్ థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేటింగ్